బాల నటుడిగా లెక్కలకు మించిన చిత్రాల్లో నటించాడు తేజ అవన్నీ మంచి హిట్లు సాధించాయి కూడా ఆ తర్వాత నాందిని రెడ్డి ఓ బేబీ సినిమాతో యువకుడిగా సినీ ఎంట్రీ ఇచ్చారు ఈ మూవీలో తేజ రోల్ కి మంచి పేరు వచ్చింది ఇక ఆ తర్వాత హీరోగా జాంబీ రెడ్డి చిత్రంతో తేజ సజ్జా హీరోగా అడుగు పెట్టాడు ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో హీరోగా మంచి అవకాశాలు అందుకున్నాడు ఇష్క్ అద్భుతం చిత్రాలు అంతగా మ్యాజిక్ చేయనప్పటికీ అవకాశాలు మాత్రం ఆగడం లేదు ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తొలి సూపర్ హీరోగా హనుమాన్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుందో అందరికి తెలిసిందే అయితే త్వరలో తేజో సజ్జ నందిని రెడ్డితో ఓ మూవీ చేయబోతున్నట్లు ఓ వార్త ఇప్పుడు ఫిలిం వర్గంలో వైరల్ అవుతోంది డైరెక్టర్ కృష్ణవంశి దగ్గర సహాయక దర్శకురాలిగా పనిచేసిన నందిని రెడ్డి మొదటి నానితో అలా మొదలైంది అనే సినిమా చేసింది మొదటి అడుగులోనే మంచి సక్సెస్ అందుకు ఆ తర్వాత ఎందుకనో అంతగా సక్సెస్ ను అందుకోలేకపోయింది మంత సిద్ధార్థతో తో చేసిన జబర్దస్త్ మూవీ విషయంలో కంటెంట్ ఆరోపణలు ఫేస్ చేయాల్సి వచ్చింది అయితే ఆ మధ్యన సమంతతో చేసిన ఓ బేబీ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ శకునశన మిగిల్చింది ఈ టైంలో మరో కథ రెడ్డి సిద్ధు జొన్నల గడ్డను కలిస్తే నో చెప్పినట్లుగా తెలుస్తోంది అయితే ఇదే లైన్ సజ్జకు వినిపిస్తే తేజ సానుకూలంగా స్పందించినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది హనుమాన్ సినిమాతో ఇటీవల మంచి సక్సెస్ అందుకున్న తేజ సజ్జ నందిని రెడ్డి చెప్పిన కథకు ఓకే అన్నట్లుగా లేటెస్ట్ బజ్ నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఓ బేబీ సినిమాలో చేసిన క్యారెక్టర్ కు తేజకు మంచి పేరు తీసుకువచ్చింది ఆ కృతజ్ఞత వల్లనో ఏమో కానీ మొత్తానికి ఈ దర్శకురాలికి మాత్రం అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది ప్రస్తుతం తేజ లైనప్ కూడా గట్టిగానే ఉంది అటు నందిని రెడ్డి కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నట్లుగా తెలుస్తోంది దీంతో ఈ కాంబో హిట్ కొట్టడం ఖాయమంటున్నారు త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ గా అప్డేట్ రాబోతుందంటున్నారు